తండ్రి పరిస్థితి ఎలాగే ఉంటుందమ్మా. తల్లి కూడా తనే అయ్యి పెంచాల్సి వచ్చినప్పుడు ప్రతి తండ్రి ఇలాగే కంగారు పడతాడు, ఇలాగే భయపడతాడు. నా బిడ్డ చావుతో ఈ ఇల్లు ప్రేతకలతో ఉంటే ఓ ప్రసూనాంబ ఇంట్లో మీ అక్కరి కాదని ఆ రాజశేఖర్ పెళ్లి చేసుకున్న దాని కడుపు పండబోతుంది. నా బిడ్డ చావుతో ఈ ఇల్లు ప్రేతకలతో ఉంటే ఓ ప్రసూనాంబ ఇంట్లో మీ అక్కరి కాదని ఆ రాజశేఖర్ పెళ్లి చేసుకున్న దాని కడుపు పండబోతుంది. ఆ రాజశేఖర్ని పెళ్లి చేసుకోనివ్వలేదని మీ అక్కయ్య ఉరివేసుకొని చనిపోయి సంవత్సరం కావస్తుందిరా. అయినా సరే చేత కాని వాళ్ళలా, చావ చచ్చిన వాళ్ళలా సిగ్గు లేకుండా బతికేస్తున్నాం. మీ అమ్మాయి చనిపోవటానికి రాజశేఖర్ గారికి సంబంధం ఏముందండి? మీ అమ్మాయి ఇష్టమని పెళ్లి చేసుకుని మోసం చేస్తే తప్పు కాని, ఇష్టం లేదని తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మీరా పెళ్లి చేసుకోవద్దన్నారని మీ అమ్మాయి తొందరపడి ఆవేశంలో ఆత్మహత్య చేసుకుంది. దానికి వాళ్ల మీద పగపడితే ఎలా? ఏంటి నోరు లేస్తోంది? అది చనిపోయింది, నేను వాణ్ణి పెళ్లి చేసుకోవద్దన్నందుకు కాదు, వాడు వద్దు అన్నందుకు. ఈ జగదీశ్వరి కూతుర్ని కాదన్న తర్వాత, వాడు దాని ప్రాణాలు పోవడానికి కారణమైన తర్వాత ఇంకా ఆ కుటుంబాన్ని బతకనిస్తే నేను కూడా నీ మొగుళ్ళ రోషన్ చచ్చిన దాన్నవుతాను. అత్తయ్య అది రోషం లేక కాదమ్మా, అవకాశం రాక. అవకాశాలు రావురా, మనమే రప్పించుకోవాలి. నా బిడ్డ చావు చూసిన ఈ కళ్ళతో ఆ ప్రసూనాంబ ఇంట్లో ఒక్కరి చావన్న చూపిస్తావని ఎదురు చూసి చూసి అలసిపోయాను. అమ్మా, పోగొట్టుకుంది నీ కూతుర్నే కాదు నా అక్కని. తన చావుకి ప్రతీకారం తీర్చుకోవాలని నాకు ఉంది. మరేదిరా ఏది ప్రతీకారం? ఆశపడితే తీరదురా, అడ్డంగా నరికితే తీరుతుంది. నీ వల్ల కాలేదంటే చెప్పు. మొలతాడు కట్టిన మగబిడ్డని కొనలేదనుకుని ఆ ప్రసూనాంబతో చావోరేవో నేనే తేల్చుకుంటాను. అమ్మా, ఇప్పుడు నీకేం కావాలి? ఆ ఇంటి మనిషి చావాలి, ఆ వార్త నువ్వు వినాలి, అంతేగా? వినిపిస్తాను. హలో,
పనైందా? అయిపోయిందన్నా, కారిప్పుడే బయలుదేరిందన్నా. 10-10 నిమిషాల్లో ఏరుకోవడానికి కూడా ఆ రాజశేఖర్ బాడీలో ముక్కలు కూడా దొరకవన్నా. అదే అదేరా నాకు కావాల్సింది. 10 నిమిషాల్లో నా పగ తీరబోతుందన్నమాట. అవునన్నా. రే రాజశేఖర్, నా ఇంటిని ఏడిపించిన నీ ఇంటికి ఇక మిగిలేది ఏడుపేరా? నీ చావు నా అక్కకు ఆత్మశాంతి, నాకు మనశ్శాంతి. కారాపు అలాగేనయ్యా. ఎవరిది? ఎవరిదో పసిబిడ్డ ఏడు వినిపిస్తోంది. కోటయ్య, పసిబిడ్డ ఏడుపులా లేదు? అవునయ్యా. పసిబిడ్డని ఒంటరిగా ఎవరిని వదిలేసి వెళ్ళిపోయి ఉంటారా? పసిబిడ్డ, గుక్కపట్టి ఏడుస్తుంది, ఎవరు లేరేటి? ఇప్పటి వరకు ఏడుస్తున్న పాప నేను ఎత్తుకోవటంతో నన్ను చూసి నవ్వుతోంది. అదేనయ్యా నాకు అర్థం కావట్లేదు. అయ్యా, ఇక్కడెక్కడో పాప ఏడుపు వినిపించింది, ఈ పాపదేనా బాబు? చుట్టుపక్కల ఎవరూ లేరు, పాప గుక్కపట్టి ఏడుస్తుంటేనూ నేనే ఎత్తుకున్నాను. ఈ పాప
స్వామివారి అభిషేకంలో ఉండి పాపని గమనించలేదండి. ఈ పాప ఎవరు పాప అయి ఉంటుందండి? ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు ఎవరు? ఇప్పటి వరకైతే ఎవరు రాలేదండి. హఠాత్గా పాప ఇక్కడికి ఎలా వచ్చిందో అర్థం కావట్లేదండి. ఎవరో కావాలని పాపని ఇక్కడ వదిలేసి ఉంటారయ్యా. నిజమేనండి, పసిబిడ్డను చూడకుండా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు అప్రాచ్య పేదవులు. మరైతే ఈ పాపని నా దగ్గర వదిలి వెళ్ళండి. అమ్మవారి వరప్రసాదం అనుకొని నేనే పెంచుకుంటాను. జాగ్రత్త అండి. అయ్యా, తమని చంపడానికే మన కారులో ఎవరో బాంబు పెట్టినట్టున్నారయ్యా. బాంబా? ఆ తల్లి దయవల్ల ఎంత ప్రమాదం తప్పింది. అవునయ్యా, ఆ అమ్మవారి పాప రూపంలో వచ్చి మిమ్మల్ని కాపాడారయ్యా. అవును, ఈ పాపే నన్ను కాపాడింది. నాకు పునర్జన్మనిచ్చింది. ఈ పాప ఏడుపు వినిపించిపోయింటే ఆ కారులోనే ఉండుండేవాణ్ణి. కారుతో పాటు నేను బుగ్గైపోయి ఉండేవాణ్ణి. పూజారి గారు, నా ప్రాణాలు కాపాడిన ఈ పాపని నేను పెంచుకుంటాను. నేనే పెంచుకుంటాను. ఏడుస్తున్న ఈ పాప నేనెత్తుకోవడంతో నన్ను చూసి నవ్విందంటే అమ్మవారే ఈ పాపను నాకు ప్రసాదించుంటారు. ఈరోజు నుంచి ఈ పాపని నా కన్నబిడ్డగానే పెంచుకుంటాను. అయ్యా, మన అమ్మగారి గురించి తెలిసి మీరు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు. ఎవరో తెలియని ఈ పాపని ఇంట్లోకి రానిస్తారా? ఇంట్లో అలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే మీరు తీసుకెళ్లినా ప్రయోజనం ఉండదు. పాప అన్యాయం అయిపోతుందండి. లేదు పూజారి గారు, ఈ పాపకి ఎలాంటి అన్యాయం జరగనివ్వను. ఈ పాపకి ఎవరి వలన ఏ కష్టం రాకుండా నా సొంత కూతురులా నేను చూసుకుంటాను. మాటలకేం బాబు? మాటలు కాదు పూజారి గారు, అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈరోజు నుంచి ఈ పాప నా కన్న కూతురుగా పెరుగుతుంది. నా ప్రాణాలు కాపాడిన ఈ చిట్టి తల్లికి కష్టం రానిస్తానా? సావిత్రి, అమ్మ సావిత్రి, మన ఇంటికి వెళ్దామా? అమ్మ తల్లి దీవించు. వస్తాను పూజారి గారు. అలాగేనండి కోటయ్య. భగవంతుడా, మా అమ్మగారి వల్ల ఈ పాపకి ఎలాంటి కష్టాలు రాకుండా చూడుతండి.
ఎవరింట్లో ఏం చేస్తున్నావురా? ఈ నిమ్మగడ్డ ప్రసన్నమ్మ ఇంటి పని మనిషి కూడా పద్ధతిగా ఉండాలి. నేనేం చేశానమ్మా? నోర్మై, నువ్వేం చేశావో నేనేం చూశానో నీకు చెప్పాలా? ఈ ఇంటికి ఒక గౌరవం ఉంది, నా వంశానికి ఒక చరిత్ర ఉంది. తప్పు నా ఇంటి గుమ్మం దాటి రావాలంటేనే భయపడుతుంది. నా ఇంట్లో నిలబడి నీళ్లు తాగాలన్నా వాడికి ఒక విలువ ఉండాలి. విలువలేని వస్తువులే కాదు, విలువలేని మనుషులు కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. తెలియక తప్పు చేశాను, క్షమించండి అమ్మా. రేయ్, తప్పుని క్షమించడం ఈ ప్రసూనాంబ చరిత్రలోనే లేదు. ఒకసారి క్షమిస్తే తప్పులు చేయడం అలవాటైపోతుంది. నా ఇంట్లో చిన్న తప్పు జరిగినా క్షమించను. నా వంశాన్ని అప్రతిష్టపాలు చేశాడని నా భర్తనే ఇంట్లోంచి బయటికి పంపించేశాను రా. నువ్వెంత, పో బయటికి. అమ్మా, మరోసారి తప్పు చేయనమ్మా. రేయ్, నిప్పులు కడిగే నిమ్మగడ్డ వంశం రా నాది. నా వాళ్లే కాదు, నా పని వాళ్లు కూడా నిప్పులా ఉండాలి. అవకాశాలిచ్చే అలవాటు నాకు లేదు. నీ మొహం నాకు చూపించుకు, పో బయటికి. లేరా? అమ్మగారు, హాస్పిటల్లో చిన్నమ్మగారికి నొప్పులు మొదలయ్యాయంట. విన్నారంటే ఈ నిమ్మగడ్డ ప్రసూనమ్మ వంశానికి వారసుడు పుట్టబోతున్నాడు. లక్ష్మి, గదిలో తరతరాలుగా మన వారసుడి మెళ్ళ వేసే హారం ఉంది. అలాగే అమ్మా, తీసుకుంరా. హనుమంతు, దేవుడి దగ్గరున్న బంగారు ఉగ్గిని తీసుకో. రత్తమ్మ, బిడ్డ కోసం ఉయ్యాల సిద్ధం చేయించు. సరే అమ్మా. ఇల్లంతా శుభ్రం చేయించు. తొందరగా కానివ్వండి, అందరూ తొందరగా కానివ్వండి. నా వంశానికి వంశాంకురం పుట్టబోతోంది. నా ఇల్లు పసిబిడ్డల కేరింతలతో ఆనంద నిలయం కాబోతోంది. మేనేజర్, బండి సిద్ధం చేయి తొందరగా. ఓకే అమ్మా. ఈ బిడ్డను తీసుకువెళ్ళి నా బిడ్డ పక్కన పడుకోబెట్టండి. ఈ క్షణం నుంచి ఎవరు ఏమడిగినా సరే నాకు కమల పిల్లలు పుట్టారని చెప్పండి.